విశాఖకు ఆంధ్ర వాళ్ళ హక్కు అని అంటారు. మరి ఈ నినాదము బీజేపీకి జనసేనకి పెద్ద నష్టం వాటిల్లుతుందని అంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? విశాఖ ఆంధ్రుల హక్కు, కొత్తగా వీళ్ళు చెప్పక్కర్లా, కమ్యూనిస్టులు చెప్పక్కర్లా. ఈ కమ్యూనిస్టులే దాని దెబ్బ ఇబ్బంది కూడా, ఈ కమ్యూనిస్టులే మైండ్స్. సార్, ప్రైవేట్ రంగం మీద మరి అంత నమ్మకం జనాలకు వస్తుందంటారా? ఉద్యోగం మాత్రం అయితే గవర్నమెంట్ ఉద్యోగం అంటే నీ ఉద్యోగం సేఫ్, నువ్వు పని చేసినా చేయడం నీ జీతం గ్యారంటీ. సార్, రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మీరు గెలుస్తారు, మీ పార్టీ గెలుస్తుంది అన్న విశ్వాసం మీకు ఎంతవరకు ఉండింది? అక్కడ జానారెడ్డి గారు అయిపోయింది. జానారెడ్డి గారు మంచోరు, మంచోరుగా ఉండి ఏం చేశాడు ఆయన? 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం ఏముందో అంతే. రైతును అన్నదాతగాని పిలుస్తాము, అలాంటి రైతులను మీరు కలిస్తానని చెప్పడం కానీ దాంట్లో మీరేమంటారు? కలిస్తాన్ జెండాలు కనపడ్డాయి, కలిస్తాన్ జిందాబాద్ శ్లోగన్లు వినపడ్డాయి. రైతు సమస్యకి అర్బన్ నక్సలికి సంబంధం ఏంటి? హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి అసలు ఈ రాజకీయాల విషయాల గురించి ఏంటి మార్పులు చేర్పులు అడిగి తెలుసుకుందాం. నమస్తే. కేంద్ర ప్రభుత్వం చాలా విమర్శలు వస్తున్నాయి, అంటే ప్రభుత్వ రంగాల్ని అన్నింటినీ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ రంగాలుగా చేసేస్తున్నారు అని అంటున్నారు. అది మరి చేయడం కరెక్టేనా, వాళ్ళు అలా అనే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? పివి నరసింహరావు నరసింహరావు గారి పీరియడ్లో నుంచి ప్రైవేటైజేషన్ మొదలైంది. ఎక్కడ లాభాలు లేకుండా నష్టాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేది. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ లేటెస్ట్ గ్లోబల్ ఇది అయిన తర్వాత జరుగుతున్న ప్రక్రియ. పివి నరసింహరావు గారి టైం నుంచి మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగాలే ఉండవు అని, అంతే ప్రభుత్వ రంగం ఉండవు అనుక, లాభాల్లో ఉండే ప్రభుత్వ సంస్థలు ఏమైనా ఉంటాయి, నష్టాల్లో జరిగిపోయే ప్రభుత్వం దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. నష్టం ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వస్తే నష్టపోయేది ఎవరు? ఎవరు నష్టపోతున్నారు? అక్కడ పనిచేసే వాళ్ళు నష్టపోరు. వాళ్ళు నష్టమో గడిది గుడ్డు, వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతాలు వస్తే వాళ్ళ కమ్యూ వాళ్ళ టీఏలు డిఏలు అన్నీ వాళ్ళవి వస్తాయి. ఆ డబ్బు పోతుంది ఎవరి డబ్బు? ప్రభుత్వం డబ్బు. ప్రభుత్వంతో డబ్బు అంటే ఎవరిది? నీది నాది. అంటే ఇతర జనాలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని న్యాయపరంగా న్యాయసమ్మతంగా వాళ్ళు కొడుతున్న డబ్బులు మీ యొక్క మీ దగ్గర పోసి నీ పోస్తూ ఉంటే పోతూ ఉంటే చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం కూడా. దాని ప్రైవేట్ రంగం మీద మరి అంత నమ్మకం జనాలకు వస్తుందంటారు? ఇవాళ ఐటీ కంపెనీలని ప్రైవేట్ కాక గవర్నమెంట్. ఇవాళ ఐటీ కంపెనీ గ్యారంటీ లేదు కదా. ఐటీ కంపెనీలు మరి లాభాలు నడుస్తున్నాయి, ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ ఐటీ కంపెనీలు కదా, అక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మరి అది గవర్నమెంట్ కాదు కదా. సో గవర్నమెంట్ అయితే గ్యారంటీ అని, ప్రైవేట్ అయితే గ్యారంటీ. గవర్నమెంట్లో నష్టంగా ఉన్న వాటిని ప్రక్షాళన చేయవలసిన అవసరం, దాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంత ఉంటే ఎస్, ఇవాళ ఛత్తీస్గఢ్లో ఇలాగ ప్రైవేట్కరణ చేస్తాము ఇండస్ట్రీని అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమే వాళ్ళు వేసారు మేము తీసుకుంటామన్నారు, మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము చేస్తామన్నారు. ఎస్, అలాగే ఇవాళ ఏపీ గవర్నమెంట్ లెడ్జం వేయమనండి, వాళ్ళు వేసేసి లెట్ దెమ్ టేక్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ చేసి కేంద్రం సమర్థిస్తుంది. ఇక్కడ ఏంటంటే నష్టంలో ఉన్నది వాస్తవం. ప్రభుత్వ రంగ సంస్థలు మనకు తెలుసు, ఇవాళ విశాఖను కానీ ఇంకోటి ఒక విశాఖను గురించి మొత్తం అన్ని దేశంలో అన్ని అన్ని నష్ట వీటి మీద తీసుకున్న నిర్ణయం ఇది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే మన జనాభా ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ రంగం ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో మనం పనిచేయని పనిచేయకపోయినా దీన్ని బట్టి వెళ్ళిపోద్ది. ఏం పని చేసినా పని చేయకపోయినా మన యొక్క స్పెషల్ ఇదేం లేదు, ఉన్నా లేకపోయినా నడిచిపోద్ది. ప్రైవేట్ అయితే యూ హ్యావ్ టు షో యువర్ క్యాపబిలిటీ, క్యాపబిలిటీని బట్టి ఉంటుంది, నీ యొక్క కెపాసిటీని బట్టి నీ ప్రమోషన్లు ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, ఈ కాలాన్ని బట్టే నువ్వు 5 ఏళ్ళు పనిచేసావు ప్రమోషన్, నీ వర్క్ అనేది డీటెయిల్స్ ఉన్నాయి మార్కులు. ఇది అందువల్ల ఏంటంటే మన వాళ్ళు ఉద్యోగం కావాలన్నంత వరకు గవర్నమెంట్ జాబ్ అంటారు. ఉద్యోగం జరిగినాక పిల్లల స్కూలు ప్రైవేట్ స్కూల్, హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్, ఏదైనా ప్రైవేట్ కావాలి, గవర్నమెంట్ వద్దు. ఉద్యోగం మాత్రం అయితే గవర్నమెంట్ ఉద్యోగం అంటే నీ ఉద్యోగం సేఫ్, నువ్వు పనిచేసినా చేయకపోయినా నీ జీతం గ్యారంటీ, ఈ లెక్క. అందుకని అలా అలవాటు పడిపోయింది. ఇవాళ మార్పులు రావాలి. అకౌంటబిలిటీ టు ది జాబ్ సీకర్స్ ఉండాలి. అకౌంటబిలిటీకి వస్తుంది. ఇవాళ ప్రైవేట్ అయితేనే ఇవాళ ఈ పరిస్థితిలో నష్టపోతాడు. ఇలా సంవత్సరానికి 1500 కోట్లు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ప్రజలు ఎంతవరకు లాభం పొందుతారని మీరు అంటారు సార్? ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇప్పుడు అది లాభాల్లోకి వచ్చింది అనుకోమ్మా,
రాష్ట్రానికి బెనిఫిట్, కేంద్రానికి బెనిఫిట్. లాభాలు రావడం వల్ల ఇంకా డెవలప్మెంట్లు వస్తాయి, లాభాలు రావడం వల్ల ఇంకా సైంటిఫిక్ అప్రోచ్లు వస్తాయి. వాళ్ళని దేశం పెరుగుతున్న ఇప్పుడు 71లో పెట్టిన దాంట్లో ఆ సాంకేతికమైన పరిజ్ఞానం, సాంకేతికమైన డెవలప్మెంట్ రావాలి, అవన్నీ కూడా తీసుకురావచ్చు. ఇంకా దానివల్ల పెరుగుదల వస్తుంది. ఎప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే అది ప్రైవేటా పబ్లికా గవర్నమెంట్ కాదు, సక్సెస్ఫుల్ రన్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది. అది ఎప్పుడైతే ఒకళ్ళ ఆధ్వర్యంలో ఫెయిల్యూర్ అవుతుందంటే ఇంకో ఆధ్వర్యం ఇదే, అక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఆ భూములు ఏమి ఎక్కడికి పోవు, ఆ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మేనేజ్మెంట్ మారుతుంది. అంటే సార్, ఇప్పుడు గాజువాక నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కర్మాగారాన్ని ప్రైవేటిజైన్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్కి ఎక్కువగా నష్టం జరుగుతుంది అని ఇది కూడా వినిపిస్తుంది, మీరేమంటారు? ప్రైవేకరణ చేయటం వల్ల నష్టము అని ఆ మాట ఉన్నంతకాలం మీరు అన్నమాట కరెక్టే, కానీ అదే కరెక్ట్ కాదు. ఆ మాటను మేము ప్రజలు తప్పిస్తాం, ప్రజల మైండ్లోంచి ఇది ప్రైవేటీకరణ వల్ల ప్రయోజనమే కానీ నష్టము కాదు అని ప్రజల చేత ఒప్పిస్తాం. ఇది ఎక్కడికి పోదు, మన ప్రైడ్ ఆంధ్ర ప్రైడ్గానే ఉంటుంది. అమృతరావు గారు అనే ఆయన నిరాహార దీక్ష కోల్పోయింది కానీ 32 మంది చనిపోయింది కానీ ప్రాణత్యాగానికి విలువ ఉంటుంది. ఈ ఎక్కడికి పోదు, ఇది మన ప్రెస్టేజ్ మనదే, మన ప్రైడ్ మైందే. ఇది ప్రైవేటీకరణ చేయటం ప్రయోజనం కోసమే, రాష్ట్ర ప్రయోజనం కోసం, దేశ ప్రయోజనం కోసమేనే ప్రజలను గట్టిగా కనిపిస్తుంది. మీ మిత్రపక్షమైన జనసేన అనే దీన్ని వ్యతిరేకిస్తుంది సార్, మరి అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్యలో బీటలు వచ్చినట్టేనా? అభిప్రాయ భేదాలు అండర్స్టాండింగ్, మరి దాన్ని వ్యతిరేకిస్తుంది, కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది జనసేన కూడా, కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ మేము చెప్పుకుంటాం ఆయన, ఇది పరిస్థితి ఇవాళ దేశం మొత్తం మీద చేస్తున్నాం కదా, ఈ పద్ధతిలో ఇది జరుగుతుంది చెప్తాం. అది ప్రజలను కన్విన్స్ చేసినాక ఇంకేముంది, ప్రజలను కన్విన్స్ చేస్తాం. ప్రజలను కన్విన్స్ చేసినప్పుడు మా మిత్రపక్షాన్ని కన్విన్స్ చేయటం మా స్ట్రాటజీ ఉంది. రేపు 14వ తారీఖు మా సోమవీరాజు గారు అక్కడికి వెళ్తున్నారు, దీంట్లో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, దాన్ని ప్రజలే ఆమోదయోగ్యం తెలిపేలా ఎలా చేయాలి చేస్తాం. ఎందుకంటే దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి ప్రతిసారి. ఈ అపోజిషన్ వేరే పని లేదు కనుక, మంచి చెడు లేదు, బీజేపీ ఏదన్నా దాన్ని వ్యతిరేకించడం తప్పితే వాళ్ళకి వేరే సిద్ధాంతం లేదు. బీజేపీ అన్నదాని మీద రాద్ధాంతం చేయడం తప్పితే వీళ్ళేది కనుక మాకు తెలుసు. ఈ పని రాజకీయ నిరుద్యోగులు వీళ్ళు చేసి అల్లర్లు ఏంటో మాకు తెలుసు. వీళ్ళు ఎలా ప్రజలు కన్విన్స్ చేయాలో తెలుసు. విల్ గో అహెడ్ విత్ ది సేవింగ్ ది ప్రైడ్ ఆఫ్ ది స్టేట్, ప్రైడ్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్. ఒక వ్యక్తిత్వం ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ అని చెప్పారు కదా, మరి ఈ బీజేపీలో వాళ్ళకి రైతుల మనోవేదన వినిపించట్లేదంటారా? మనోవేదన ఎందుకు వినిపించడం? రైతుల మనోవేదన వినబట్టే 30 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్య. 2010లో శరద్ పవార్ అందరు చీఫ్ మినిస్టర్లకి రాసిన విషయం లేక ఇదే సారాంశం. 2013లో 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఇయే చట్టం ఇదే అడిగింది. వినండి, కమ్యూనిస్టు 2003లో అడిగింది ఇదే. 2007లో స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇదే. ఈ 30 ఏళ్ళుగా నేను 1994లో రైతు భారత సినిమా తీశాను, రైతు భారతలు చూడండి. ఈ ఇష్యూలనే రైతు ఎందుకు బంధించబడాలి, ఒక మార్కెట్ కమిషన్ ఏజెంట్ దగ్గర బందీ ఎందుకు కావాలి, వాడు బ్యాంకుల దగ్గర ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పుల కోసం ఎందుకు దేవులు ఆడాలి, వాడు ఎందుకు వాడు సరుకు అమ్ముకోవడానికి బిచ్చగాళ్ళలాగా దేహీయం ఎందుకు కూర్చోవాలి, ఓపెన్ మార్కెట్ ఇయ్యగా చేశారు. సరుకును అమ్ముకోవడానికి కూడా మీరు చెప్పిన విధంగానే అమ్మాలని లేదు, ఎవరు చెప్పారు? ఇది అబద్ధం, అదే మేము చెప్పిన చట్టం ఏంటి క్లియర్గా, సరుకు మేమేమి మార్కెట్ యార్డ్స్ తీసి ఇట్లా అబద్ధం చూస్తున్నామా? మార్కెట్ చెప్పిందే పండించాలా? లేదు, మార్కెట్ యార్డ్స్ ఉంటాయి. మేమేం చెప్తే కార్పొరేట్స్ మీకు కాంట్రాక్ట్కి వస్తారు, కార్పొరేట్స్కి మీ పంటల వరకే వాళ్ళకి పరిమితం, మీ భూమితోటి సంబంధం లేదు, మీ పంటల వరకే. కార్పొరేట్స్ మీకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తారు ఫైనాన్స్, మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోకలేదు, వీళ్ళే మీకు డబ్బులు ఇస్తారు. వీళ్ళు మీకు టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు, ఏ పంట సీజన్ బాగుంది, ఏ పంటకు మంచి బిజినెస్ జరుగుతుంది వస్తుంది ఇస్తారు. మీకు యూరియా ఈ కూడా వాళ్ళు విత్తనాలు కూడా క్వాలిటీ వాళ్ళు ఇస్తారు. కంప్యూటర్ ఈ మార్కెటింగ్ అంతా మీకు చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఒక మార్కెట్ రేటు వాళ్ళకి మార్గం ఎంఎస్పి రేట్ కన్నా తక్కువ ఉండదు, వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కానీ తక్కువ చేయరు. ఇవన్నీ పెట్టి వాళ్ళు దీనివల్ల రైతుకి ఎంత అడ్వాంటేజ్ అంటే, ఒకటి ఫైనాన్స్ కోసం ఎతకాలు ఎత్తుకోవాల్సిన బ్యాంకుల చుట్టూ ప్రైవేట్ వాడి చుట్టూ తిరగక్కర్లేదు. రెండోది మా వాడికి ఏం కావాలి, పంట బాగోగుల గురించి వాళ్ళు పండించినాక వాడు తీసుకెళ్తే దాంట్లో కచరా ఉందని, అది ఉందని, ఇంత ఉందని 1/3 ఆఫ్ ది పంటని తొక్కేస్తున్నప్పుడు ఇవాళ అది లేదు. ఎందుకంటే వీడే చెప్పాడు, వీడి ప్రకారం చేశాక వాడు క్వాలిటీ ప్రశ్నించడానికి లేదు. కాంట్రాక్టర్ కార్పొరేట్ వాడు కాంట్రాక్ట్ వేసుకున్నాక క్వాలిటీ ఏమొచ్చింది తీసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ప్రకారం వాడు పెట్టాడు. సో ఆ సేఫ్ వాడికి పంట సేఫ్, ట్రావెలింగ్ తన పంటను మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళక్కర్లేదు, వాడే ఇంటికి వచ్చి తీసుకెళ్ళి లోడ్ వేసుకెళ్తాడు. నీకు మార్కెట్ యార్డ్కి వెళ్ళి కమిషన్ కట్టక్కర్లేదు, కమిషన్ ఏజెన్సీకి కట్టక్కర్లేదు, డబ్బులు లోన్ కట్టాల్సి వస్తుందని ఊరేసుకోవాల్సిన పరిస్థితులు లేవు.
రైతు బిల్లు వల్ల రైతులకి నష్టాలే తప్ప ఎలాంటి లాభం లేదు అని అనడంలో ఇంకా అదే విధంగా రైతును అన్నదాతగా పిలుస్తాము, అలాంటి రైతులను మీరు కలుస్తానని చెప్పడం కానీ దాంట్లో మీరేమంటారు? మేము కలుస్తానని మేము చెప్పలా. కలుస్తాన్ జెండాలు కనపడ్డాయి, కలుస్తాన్ జిందాబాద్ స్లోగన్లు వినపడ్డాయి. అక్కడ అర్బన్ నక్సలైతుని విడదీయాలని, విడుదల చేయాలని, రైతు సమస్యకి అర్బన్ నక్సలకి సంబంధం ఏంటి, వరవరరావును విడుదల చేయాలి, కాఫీ ఢిల్లీలో అల్లర్లకి ముఖ్యకారుడైన వాడిని అరెస్ట్ వాడు విడుదల చేయాలి, కెనడాలో ఉన్న ఖలిస్తాన్ ఎంపీలకి ఏం సంబంధం ఇక్కడ ఉన్నదానికి వాళ్ళు మాట్లాడబట్టి దాంట్లో అన్ని దొరుకు ఒకటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా అంటే ఖలిస్తాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకాలం వరకు పోరాడతారా అంటే వాళ్ళకి ఎలాంటి పెయిన్ కానీ ఎలాంటి వేదన లేని ఇంతవరకు ఖలిస్తాన్ ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వస్తారా? ఖలిస్తాన్ వాళ్ళు వెనకాల నుండి చూస్తున్నారు, అందుకని అక్కడ రోజుకి ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఎవరు భరిస్తున్నారు, వీళ్ళ ఖర్చు ఎంత అవుతుంది రోజుకి, ఎంత ఖర్చు, ఎంత వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళు అయ్యేంటి, ఎవరు చూస్తున్నారు, ఎంత ఖర్చు ఎవరు పెడుతున్నారు, ఇన్ని రోజులుగా వాళ్ళు చేస్తాం వల్ల రోజుకి 3,500 కోట్లు నష్టం రోజుకి ఇండస్ట్రీ, అనేక మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఇది ఎవరు భరిస్తారు? వీళ్ళు నిజమైన రైతులు కాదు, ఈ రైతుల పేరు మీద ముసుగు మీద దేశద్రోహులు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశాన్ని ప్రపంచ పటవులు ప్రపంచ దృష్టిలో ఈ దేశాన్ని వీక్ చేయాలి, దాన్ని మోడీకి పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించాలి అనే ఒక దుష్ట శక్తులు, ఈ దేశద్రోహులు వెనకాల ఉండి ఈ రైతు ముసుగులో చేస్తున్న దౌర్భాగ్యపు చర్యలు. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇదే రైతుల సమస్య అయితే మీరు అడిగారు ఎంఎస్పీని గురించి, రిటర్న్ ఇది ఇస్తామని చెప్పారు, మీరు కార్పొరేట్లు వాళ్ళు భూములు స్వాధీనం లేదు అది లేదు అని క్లియర్గా చట్టం చూపించారు, మీకు 18 నెలలు ఇంకా 18 నెలలు ఆపుతామని అన్నారు, ఇంకేం కావాలి మీకు, అయినా మీరు చేస్తున్నారంటే ఏంటి, చర్చలు అంటే ఏంటి, మీకు మీకు ఒక చట్టం ఉందంటే మా చట్టం ఉందంటే చట్టం చేసింది, రెండు సభలు అంగీకరి చేసినాయి ఈ చట్టాన్ని, నీకు నచ్చలేదనుకో కోర్టుకు వెళ్ళచ్చు, ఇది కాన్స్టిట్యూషన్ విరోధము, నాకు అన్యాయం చేసిన తర్వాత మీరు ఆ బిల్లు కనుక అమల్లోకి వస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగే అధికారం రైతులకు ఉండదు అని అంటున్నారు? ప్రభుత్వం ఎన్నాళ్ళు రైతు పడుతున్న సమస్య నుంచి బయటపడతాడమ్మా, అంటే అది ఉందా లేదా, ఎందుకు లేదు, ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు, కోర్టుకెళ్ళి అది కూడా ఉంది, కోర్టుకెళ్ళచ్చు స్ట్రైట్గా సుప్రీం కోర్టుకి 325A సెక్షన్ ఉంది, స్ట్రైట్గా అక్కడికే కూడా వెళ్ళచ్చు, ఇక్కడ హైకోర్టుకి వెళ్ళచ్చు, ఒకవేళ ఈ కార్పొరేటర్ డబ్బు కట్టలేదు ఇంకోటి కట్టలేదు అంటే పూర్తి అధికారాలు రైతుకు ఉన్నాయి. దానికి రైతుల గురించి రైతుల క్షేమం గురించి అమలు చేసిన బిల్ అయితే మరి రైతులు ఎందుకు అంతలా పోరాడుతున్నారు, మీకు కనిపించిన పాయింట్స్ ఏమన్నా? ఎక్కడ రైతులు, 60 కోట్ల రైతులు భారతీయుల్లో, 60 కోట్ల రైతులు ఇప్పుడు చేస్తున్నది పంజాబ్ హర్యానా ఉత్తర యూపీ, ఈయన మొత్తం కలిపి 6%, 60 కోట్ల వీళ్ళు రైతులు, వీళ్ళు దేశం మొత్తం రైతులు. ఒక రైతులు అంటే పంజాబ్ హర్యానా రైతులే రైతులు కాదు, గోధుమలను వరి పండించే వాళ్ళు అయ్యే పండిస్తారు, ఇంకేం పండించరు వాళ్ళు అయ్యే పండిస్తారు, వాళ్ళే రైతులు కాదు, నూనె గింజలు, పల్సెస్, కూరగాయలు, మిర్చీలు, చెరుకు, ఇవన్నీ వీళ్ళు రైతులే, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. 7 నెలలు అయింది మొదలెట్టి అందరూ నిన్నగా మన ఆంధ్రలో గుంటూరులో, గుంటూరు మిర్చికి బెంగళూరులో మంచి మార్కెట్ ఉందంటే 10 మంది రైతులు వాళ్ళ సరుకులను తీసుకెళ్ళి మా బెంగళూరులో అమ్ముకొచ్చారు, చాలా సంతోషపడుతున్నారు అందరు రైతులు. ఇది కేవలం పంజాబ్లో ఎలక్షన్ రాబోతుంది కనుక ఈ పంజాబ్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మొత్తం దేశంలో రైతులకు ప్రతినిధులు అన్నట్టు, ఒట్టి గోధుమలు పండించే వాళ్ళు ఈ దేశంలో రైతులకు ప్రతినిధులు కాదు, అందరూ రైతులే, వాళ్ళ ఒక సమస్య కాదు, వాళ్ళ ముసుగులో పెట్టుకుని ఇవాళ అసలు నవ్వుతారు ఎవరైనా? మీరు అడిగి మీ సమస్య ఏంటి అడిగారు, సమస్యకి గ్యారంటీలు చెప్పాము, ఎంఎస్పి గ్యారంటీ లేదన్నా, లేదు లిఖిత పూర్వకంగా ఇస్తానని పిఎం సింసెల్ చెప్పాడు. అయ్యో కార్పొరేట్లు భూములు లాగేసుకో, అదేమి లేదు, చట్టంలో క్లియర్గా ఉందని లాగే, భూమి మీద ఎలాంటి అధికారం లేవు, భూమి మీద ఎలాంటి ఉండే పంట మీద అని చెప్పేశాం. ఇంకా పండించాలనే విషయం కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఏదమ్మా ఏం పంట పండించాలనే విషయం వాడు కాంట్రాక్టర్ పండిస్తారు, నిర్ణయించాలి కదా, వాడు చెప్తాడు. ఇప్పుడు నేను రైతుని, నాకు నా భూమిలో ఏమేమి పంటలు పడుతాయి, నల్ల రేగడి అయితే ఒక రకమైన పంట పండుతుంది, ఎర్ర రేగడి అయితే ఒక పంట పండుతుంది, ఈ పంటల్లో మార్కెట్లో దేశం మొత్తం దేనికి డిమాండ్ ఉంది, వాడు చెప్తాడు, నేను ఇది వేస్తే మంచి డిమాండ్ వస్తుంది. ఈ విషయంలో రైతులు అంగీకరించకపోతే, రైతులు అంగీకరించకపోవడం ఉండదమ్మా, అండర్స్టాండింగ్ రైతు చెప్పాడు అనుకో, రైతు భూమి తన తెలుసు, నా భూమి సారం నాకు తెలుసు, ఇక్కడ కరెక్టే కానీ మీరు చెప్పేది, కానీ ఇక్కడ ఈ నీటి దీన్ని బట్టి ఇక్కడ అంత రాదు, అంత పైరు రాదు, అంత మీరు అనుకున్నట్టు 50 బస్తాలు రాదు, 30 రాదు, అప్పుడు 30 అంటే వర్కౌట్ అవ్వదు, కనుక నెక్స్ట్ ఏది,
ఇట్లా సంప్రదింపుల్లో ఉంటుంది అమ్మ. రైతును గైడ్ చేయడమే ఉంటుంది కానీ రైతును కమాండ్ చేయడానికి ఉండదు. నువ్వు ఇదే వేయాలి, ఇదే ఒకవేళ ఇదే వేయాలన్నాడు అనుకో, ఇదే వేయాలంటే వాడేగా కొనబోయేది, పనికిరం చేస్తే వాడికి నష్టం కదా. సో వాళ్ళు మార్కెట్ టోటల్ ఇంటర్నేషనల్ నేషనల్ మార్కెట్ అన్ని చూసుకుని ఏ పంట అయితే ఈ మట్టిలో ఏ పంట అయితే మనకి లాభదాయకము, వాడికి రైతుకు లాభదాయకము, వాడికి వ్యాపారం లాభదాయకం. తప్పేముంది, తప్పేముంది. ఇప్పుడు ఇవాళ కొత్తగా కార్పొరేట్స్ అనేది లేదు కదమ్మా, నెస్లే కార్పొరేట్ కాదా, చైనా అలీబాబా వాడు కార్పొరేట్ కాదా, హిందుస్థాన్ లేబర్ ముస్లిం ఫారిన్ ముస్లిం అతను కార్పొరేట్ కాదా, పెప్సీ కార్పొరేట్ కాదా, అమెజాన్ కార్పొరేట్ కాదా, నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ కాదా. ఇవన్నీ కార్పొరేట్లు చేస్తున్నప్పుడు బయట దేశం నుంచి వచ్చి బయట విదేశాల నుంచి కార్పొరేట్స్ వచ్చి ఈ దేశంలో వ్యాపారం చేస్తున్నప్పుడు తప్పు లేదు. నా దేశ వ్యాపారస్తులైన టాటా అంబానీ అదానీలు వ్యాపారం చేసి తప్ప. ఈ మూర్ఖత్వపు ఆలోచనలు, మూర్ఖత్వపు మాటలు, దేశ ద్రోహపు మాటలు. నా దేశపు వ్యక్తి, నా దేశ భారత, ఈ దేశంలో పుట్టిన భారతీయ బిడ్డ ఒక టాటా, ఒక అంబానీ, ఒక అదానీ, ఒక ప్రేమ్జీ ప్రపంచంలో గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా పెరిగితే నేను గర్వపడాలి. నా వాళ్ళు పెరగకూడదు. ఎవడో ఫారిన్ నుంచి వచ్చి అలీబాబా గాడు, అలీబాబా చైనా జింపింగ్ గాడును, పాకిస్తాన్ ముస్లిము హిందుస్థాన్ లేబర్స్ అని పెట్టుకుంటే వాడు హిందూ కాదు, హిందుస్థాన్ లేబర్ ముస్లిం వాడు పెట్టుకుని ముస్లిం వాడు వ్యాపారం పర్వాలేదు, నెట్ఫ్లిక్స్ పర్వాలేదు, వీళ్ళెవరు చేసుకున్నా పర్వాలేదు, అమెజాన్ వాడు పర్వాలేదా, విదేశీయుడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తే తప్పులేదు, నా భారతీయుడు చేస్తే తప్ప. ఏమి దుర్మార్గం ఈ కమ్యూనిస్టులు, ఏమి నీచం ఈ కాంగ్రెస్ వాళ్ళది, ఏ భ్రష్ట పట్టిన ఆలోచనలు వాళ్ళు, తుప్పు పట్టిన ఆలోచనలు వాళ్ళు, నశించిపోయింది వాళ్ళ మేధస్సు, వాళ్ళ ఆలోచన విధానం కుళ్ళిపోయింది, అందుకని ఈ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు. సార్, రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మీరు గెలుస్తారు, మీ పార్టీ గెలుస్తుంది అన్న విశ్వాసం మీకు ఎంతవరకు ఉండింది? 100% మేము గెలుస్తామనమ్మా. మేము బీజేపీ ఎప్పుడు కూడా గెలుస్తామనే పోరాడతాం. ప్రతి పార్టీ చెప్పేది ఇదే సార్. అదే, మేము గెలుస్తాం. ఈసారి ఎందుకు గెలుస్తామంటే, ఇప్పటికీ వీళ్ళ క్యాండిడేటు టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇప్పుడు నేను అనౌన్స్ చేశారు, అక్కడ జానారెడ్డి గారు అయిపోయింది. జానారెడ్డి గారు మంచివారు, మంచివారుగా ఉండి ఏం చేశాడు ఆయన? ఓకే, ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఆ కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు, నాగార్జున సార్కి ఏం చేశాడు, ఎప్పుడు 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం ఏముందో అంతే. అంటే మంచి వ్యక్తి అనిపించుకోవడం వేరే, ఆయన మంచివాడే కానీ సమర్థుడు కాదు. మేము అదే ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఓకే, మంచి ఆయన దూషించం, మంచి ఆయన మృదుభాషి పాపం, దాని గురించి తప్పులేదు. వ్యక్తిత్వంగా వ్యక్తిగా మంచి మంచివాడు సరిపోడు కదా నాకు, నాకు సమర్థుడు కదా కావాలి. పరిపాలకుడు అంటే నేను ఎన్నుకునేది ఒక సమర్థుడిని ఎన్నుకుంటున్నాను. మంచివాడు ఎందుకు, నాకు మంచివాడు అయితే సరిపోదు, మంచివాడు కావాలి, బట్ సమర్థుడైన మంచివాడు కావాలి. అసమర్థుడైన మంచివాడు నాకు ప్రయోజనం లేదు. ఆయన సమర్థుడు కాదు. ఏం సమర్థుడు కాదు అనడానికి అనేక సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, అనేక రుజువులు ఉన్నాయి. ఈ సమర్థుడైతే ఇది జరిగిండేది, సమర్థుడైతే ఇది జరిగిండేది అని చూపిస్తాం ప్రజలకి. అవన్నీ నాకు ఇవాళ ఆల్టర్నేటివ్ మమ్మల్ని చూస్తున్నారమ్మా. ఓకే సార్, చివరిగా ప్రజలకు ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే వీళ్ళకున్న కష్టాలని నష్టాలని తీసేసి ప్రజలను ఒక మంచి దారిలో నడిపిస్తుంది, ఇతర పార్టీల కంటే మాదే బెస్ట్ అని చూపించుకోవడానికి, నిరూపించుకోవడానికి మీరు చివరిగా జనాలకు ఏం చెప్తారు? అంటే దేశం ఫస్ట్, మిగతా విషయాలన్నీ తర్వాత, సొంత విషయం అనేది చివరాఖరికి అనేది బీజేపీ ఒకటే చెప్తుంది. బీజేపీ తన సిద్ధాంతం కోసం పోరాడుతుంది, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుంది, సంస్కృతి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటం కోసం పోరాడుతుంది, ఈ దేశం యొక్క పరువు ప్రతిష్ట గౌరవాలను నిలబెట్టడం కోసం పోరాడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర ప్రజల భావోన్నతి ఔన్నత్యం కోసం పోరాడుతుంది. మిగతా పార్టీలాగా ఒక కేసీఆర్ కుటుంబంలో కుటుంబం కోసమో, ఒక వైసీపీ కుటుంబం కోసమో, ఒక చంద్రబాబు కుటుంబం కోసమో, ఒక డిఎంపీ డిఎంకే కుటుంబం కోసమో, ఒక ములాయం సింగ్ కుటుంబం కోసమో, ఒక మాయావతి కుటుంబం కోసమో, ఒక మమతా బెనర్జీ మేనల్డ్ కుటుంబం కోసమో, ఇలా కుటుంబంల కోసం పాలించే ఒక కర్ణాటక దేవగౌడ కుటుంబం కోసం, కుమారస్వామి, మేము కుటుంబాల కోసం పాలించే పార్టీ కాదు. ఇది కుటుంబాల వారసత్వం కాదు. ఇది దేశం కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం, ఈ వేదభూమి, ఈ వేదాలు పుట్టిన ఈ భూమిని గణపరచడం కోసం, ఈ ఎంతోమంది శాస్త్రజ్ఞులు మహాత్ములు మహానుభావులు ఎన్నో మతాలు పుట్టిన ఈ భూమి, ఈ గడ్డ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలపడం కోసం, విశ్వ గురువుగా ఈ దేశాన్ని నిలపడం కోసం పోరాడే పార్టీ, నిలబడే పార్టీ, సిద్ధాంతం కోసం నిలబడే పార్టీ, అమ్ముడుపోయే పార్టీ కాదు అని ప్రజలు
బాగా తెలుసుకున్న దేశం మొత్తంగా. అందుకనే ప్రజలు దేశానికి నేరం బీజేపీకి నేరాజనాలు పడుతున్నారు. అందుట్లో ఇవాళ మా నాయకుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజర్షి. రాజర్షి అంటే రాజుకుండే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి. ఏ నిర్ణయమైనా తీసుకుంటాలో ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయం ఉన్న రాజు, ఋషి. సంస్కృతి, సాంప్రదాయాలు, సిద్ధాంతాల మీద పట్టు ఉన్న వ్యక్తి. ఆ రాజు ఋషి కలిపిన రాజర్షి ఉన్నాడు. అందుకనే ఈ రాజర్షితోటి వీళ్ళెవ్వరూ నిలబడలేకపోతున్నారు, కనుమరుగైపోతున్నారు. ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టే శక్తి సంపన్నుడు ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు. కనుకే ప్రజలు, మేము అదే చూపిస్తున్నాం. మా శక్తి, మాతో దీటైన, మా సిద్ధాంతాలకు దీటైన పార్టీ ఏది ఈ రాష్ట్ర దేశంలో? రాష్ట్రంలో మా నాయకులకు దీటైన పార్టీ ఏది ఈ దేశంలో? అడుగుతున్నాం ప్రజలు. మా ఇంకే చూస్తున్నాను, మాతోటి సిద్ధాంతాల పరంగా కానీ, దేశభక్తి పరంగా కానీ, మా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే పరంగా కానీ, మా యొక్క ప్రజల సంక్షేమం కోసం మేము పోరాడే విధానంలో కానీ, మాతోటి సరితూగ గల, సమవుజ్జి గల పార్టీ ఈ దేశంలో లేదు అని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. అందుకనే మమ్మల్ని గెలిపిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అంటే మతాల కులాల పేర్లు కాకుండా నిజంగా సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళకు ఒక మంచి సెక్యూర్ లైఫ్ ఇచ్చే, అది బీజేపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానీ, ఎవరైనా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అసలు జడ్జికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? వాళ్ళకి రైట్స్ చాలా ఇచ్చారు, కానీ ఆ రైట్స్ అంతా కూడా నిందితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చినారు. అంటే అలా ఎందుకు సార్? అలాంటి చట్టం అసలు ఏ విధంగా న్యాయంగా ఉంటుంది సార్? అది 18 సంవత్సరాలు